ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ 50% దాటుతున్నదో లేదో పునః పరిశీలించండి అంటూ జీవో 550 వివాదంపై వారి సీట్లకు హైకోర్టు ఆదేశం అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. దాని సారాంశం, మెడికల్ సీట్ల భర్తీలో ప్రతిభావంతులకు అన్యాయం జరగకూడదు, రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోకూడదు, ఉభయతారకంగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చన్న వాదోపవాదాలు జరిగినప్పుడు రెండు సూచనలు వచ్చాయి. వాటిలో ఒకటి, మొత్తం రిజర్వేషన్ 50% దాటుతుందా లేదా అని చూడడం. రెండోది, స్లైడింగ్ లేకుండా ప్రముఖ కాలేజీల్లో మెరిట్తోనే సీట్లను భర్తీ చేయడం, అప్పుడు ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుంది, రిజర్వ్డ్ అభ్యర్థులు ఇబ్బందులు పడరు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు రిజర్వేషన్ ప్రోగ్రామ్ను పునః పరిశీలించి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఎన్టీఆర్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీల తరపు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్డ్ అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కోటాలో సీట్లు పొందితే, తర్వాత వాటిని వదులుకొని రిజర్వ్డ్ కేటగిరీలో మరో కాలేజీలో చేరితే సదరు ఓపెన్ కోటా సీటును తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001లో జీవో 550 జారీ చేశారు. దాని ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ఓ విద్యార్థికి మంచి ర్యాంకు వచ్చిందనుకుందాం. అతనికి ఓపెన్ కోటాలోనూ రిజర్వ్ కోటాలోనూ సీటు వస్తుంది. సదరు విద్యార్థి తొలుత ఓపెన్ కోటాలో సీటు తీసుకున్నాడని అనుకుందాం. ఆ తర్వాత అతనికి నచ్చిన మరో కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఓపెన్ కోటాను వదులుకు రిజర్వేషన్ కోటాలో వచ్చిన సీట్లో చేరాడని అనుకుందాం. ఇటువంటి పరిస్థితులు ఓపెన్ కోటా సీటును మెరిట్ ఆధారంగా ఇవ్వరాదని, దానిని మళ్లీ రిజర్వ్డ్ అభ్యర్థితోనే భర్తీ చేయాలని జీవో 550 స్పష్టం చేస్తుంది. ఏటా ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ జరుగుతుంది, కానీ దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఓపెన్ కేటగిరీ విద్యార్థులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. దానితో జీవో 550 అమలుపై కోర్టు స్టే ఇచ్చింది. ఫలితంగా మెడికల్ కౌన్సిలింగ్లో ఈ ఏడాది జీవో 550 అమలు చేయలేదు. దీంతో బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన 250 మంది అభ్యర్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవోను అమలు చేయాలని కొందరు, వద్దని మరికొందరు వేరువేరు వ్యాజ్యాల్లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ సమస్యను యువతారకంగా ఏ విధంగా పరిష్కరించవచ్చనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారనే అంశంను పునః పరిశీలించడానికి యూనివర్సిటీలను అనుమతించాలని, తద్వారా రిజర్వేషన్ బెంచ్ మార్క్ 50% దాటిందో లేదో చూడడానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయనేది మొదటి సూచన. ప్రముఖ కాలేజీల్లో సీట్లను స్లైడింగ్ లేకుండా ప్రతిభావంతులతోనే భర్తీ చేయాలనేది రెండో సూచన. దాంతో ఓపెన్ కోటా సీటును తిరిగి రిజర్వ్ అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్ 50% బెంచ్ మార్కును దాటుతుందో లేదో పునః పరిశీలించి శుక్రవారం నివేదిక అందించాలని వర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మెడికల్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వీసీ తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ సీఎం కేసీఆర్కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జనరల్ సాలంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను రిజర్వేషన్లో సీట్లు పొందారని చూపించి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి రీకౌన్సిలింగ్ నిర్వహించి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి ఎంబీసీ డిఎన్టీ బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లలో అన్యాయం జరగకుండా తిరిగి రీకౌన్సిలింగ్ జరపాలని జాతీయ ఎంబీసీ డిఎన్టీ సంక్షేమ సంఘం తెలంగాణ ఇన్ఛార్జ్ బంగారు నరసింహసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.